అండ్ ఈ సమావేశం ఈ సభ మీ ముఖ్య ఉద్దేశం ఏంటి మీ మనసులో ఉన్న మాటలు ఇక్కడ ప్రతిదానికి పొలిటీషియన్ గా కాకుండా ఇది నా రిక్వెస్ట్ మీకు పొలిటీషియన్ గా కాకుండా మీ మనసులో నిజంగా ఉంటేనే చెప్పండి ఎందుకంటే ప్రతిదీ ఇక్కడ రికార్డ్ చేయబడుతుంది రేపు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే ప్రజలు మిమ్మల్ని మళ్ళా అడిగే అవకాశం ఉంది ఈ ప్రజల అడిగినా అడగకపోయినా నేను మీ దగ్గరికి వచ్చి ఖచ్చితంగా అడిగి తీల్చుకుంటా మొదటి ప్రశ్న సమాధానం 2014 నుంచి 2019 వరకు మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయ రంగాన్ని ఆనాడు పెద్ద ఎత్తున ప్రోత్సహించి ముందలు తీసుకెళ్లారు ఇరిగేషన్ ప్రాజెక్టుల దగ్గర నుంచి ఇన్పుట్ సబ్సిడీ వరకు అన్ని రకాలుగా ఆనాడు రైతులను ఆదుకున్నాం భారతదేశంలోనే ఏ రాష్ట్రం చేయని విధంగా 50,000 రూపాయల అప్పున్న రైతులకి ఒకే ఒక సంతకంలో ఆనాడు రుణమాఫీ చేసింది చంద్రబాబు నాయుడు గారు అక్కడి నుంచి మొదలుపెట్టి మీరు చూస్తే ఇరిగేషన్ ప్రాజెక్టులకి పెద్ద ఎత్తున నిధులు కేటాయించాం యుద్ధ ప్రాతిపదికంగా ప్రాజెక్టులు పూర్తి చేశాం ఒక రాయలసీమకి తీసుకుంటే ఆనాడు 11,000 కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు పెట్టాం అంతేకాకుండా మనం పండించే పంట దేశానికే కాదు ప్రపంచానికే తీసుకెళ్ళాలి అన్న లక్ష్యంతో ఆనాడు పనిచేశాం ఈరోజు అనంతపూర్ అరటిపండు ఒక భారతదేశంలోనే కాదు ప్రపంచం అంతా వెళ్ళిందంటే దానికి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు వేసిన ఒక ఇత్తనం 200 టన్నులు పంపించేవారు మీరు ఇప్పుడు 45,000 టన్నులు అరటిపండు పంపిస్తున్నారంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు కేజీకి 6 రూపాయలు వచ్చేది ఇప్పుడు 32 రూపాయలు వస్తుందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు మీరు అట్లా చూస్తే ఆనాడు పండించిన పంటకి గిట్టుబాటు ధర కానివ్వండి ఇన్పుట్ సబ్సిడీ కానివ్వండి పెద్ద ఎత్తున ఆనాడు రైతుల్ని మేము ఆదుకున్నాం ఏకంగా రాయలసీమ రైతులకి 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ కూడా అందజేశాం నేను రాయలసీమలో పాదయాత్ర మొదలుపెట్టిన దగ్గర నుంచి నేను చూశాను ఎక్కడ చూసింది ఆనాడు బాబు గారు ఇచ్చిన డ్రిప్పే మనకు కంపడుతుంది కానీ 2019 తర్వాత జరిగింది ఏంటి ఆనాడు తలసరిప్పు 70,000 రూపాయలు ఉంది ఈ రోజు రైతుల పైన ఉన్న తలసరి అప్పు 250,000 రూపాయలు డ్రిప్ సబ్సిడీ లేదు ఇన్పుట్ సబ్సిడీ లేదు రైతు రథాలు లేదు ఈరోజు భారతదేశంలోనే రైతుల ఆత్మహత్యలో ఆంధ్ర రాష్ట్రం 3వ స్థానం కౌలు రైతుల ఆత్మహత్యలో ఆంధ్ర రాష్ట్రం 2వ స్థానం ఎందుకు 4 సంవత్సరాల్లో రైతు రాజ్యం రైతులు లేని రాజ్యంగా మారిందని తెలిసిన దానికే నేను ఈరోజు మీ ముందలున్నా ఈ ప్రభుత్వం ఎట్లుగో చేతగానే ప్రభుత్వం కానీ రేపు బాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఆయన దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నారు మీరు మనం ఎదుర్కొంటున్న సమస్యలు ఎలా పరిష్కరిస్తే బాగుంటుందని భావిస్తున్నారో తెలుసుకునే దానికే ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం జరిగింది నిజంగానే ఒక్క నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటే జీవితాలే మారుతాయి ఆనాడు మీరు పండిస్తున్న అరటిని ప్రపంచం తీసుకెళ్లాలని ఒక నిర్ణయం మొక్కకాయ ఖర్చుతో సహా అన్ని రకాలుగా ఆనాడు ప్రభుత్వం ఆదుకుంది ఇప్పుడు దాదాపు 20 పరిశ్రమలు వచ్చి మన పొలంలోనే ఏ మందు కొట్టాలా ఎలా ప్యాకింగ్ చేయాలా ఎలా కట్ చేయాలా ఎలా బాక్సింగ్ చేయాలా కూడా నేర్పించి రైతులను ఆదుకున్నారు సో ఇలాంటి అవకాశాలు రైతన్నకి ఇస్తే ఎక్కడికి వెళ్తాం అనేది ఇది ఒక ఉదాహరణ మాత్రమే ఇలా మార్కెట్ లింకేజ్ కూడా చేయాల్సిన అవసరం
చాలా చాలా ఉంది. మీ సమస్యలతో పాటు కొంతమంది రైతుల్ని కూడా కలిసా. వాళ్ళు చేస్తున్న నిర్ణయాల వల్ల వ్యవసాయం వాళ్ళకి లాభసాటిగా మారింది. మొన్న ఒక రైతును కలిస్తే చెప్పాడు, అగ్రికల్చర్ తో పాటు హార్టికల్చర్ మస్క్ మెలన్ వేసుకుంటున్నాను, ఇట్లా పంటలు నేను డైవర్సిఫికేషన్ చేశా కనుక, అంటే అన్ని రకాల పంటలు వేసా కనుకనే ఈరోజు నాకు వ్యవసాయం లాభసాటిగా మారింది, నాకున్న 25 ఎకరాలు నేను బాగా చేసుకోగలుగుతున్నాను కూడా చెప్పాను. అంటే ఒక రైతు బాగా చేయగలుగుతున్నారంటే ఆయన దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? ఒక అనంతపూర్ జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లా వాళ్ళు చేస్తున్న బెస్ట్ ప్రాక్టీసెస్ తీసుకెళ్లొచ్చు అని తెలుసుకునేదానికి ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం జరిగింది. ఇక్కడ ఉన్న రైతన్నలందరినీ కోరేది ఒకటే, మీకున్న ప్రశ్న సూటిగా మమ్మల్ని అడగండి, ఎందుకంటే ఇది తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన కార్యక్రమం, ఇక్కడ మాట్లాడడానికి అందరికీ స్వేచ్ఛ ఉంటుంది. ఇది వైకాపా ఏర్పాటు చేసిన కార్యక్రమం కాదు, ఇది స్టేజ్ మేనేజ్ షో కాదు. మీకున్న సమస్యలు ఏంటి, మీకున్న మంచి ఐడియా కానీ చెప్తే తప్పనిసరిగా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ అదే అమలు చేసే అవకాశం ఉంటుందని ఇక్కడున్న రైతన్నలకు అందరు తెలుపుకుంటూ ఈ నాకు అద్భుతమైన అవకాశం మీరు కల్పించారు. నేను నమ్ముకున్న లక్ష్యం ఒక్కటే, రైతన్న ఆనందంగా సంతోషంగా ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుంది. ప్రొఫెసర్ గారు చెప్పినట్లు 60% నుంచి 70% మంది వ్యవసాయం పైన ఇప్పటికీ ఆధారపడి ఉన్నారు. మన ఆంధ్ర రాష్ట్రం దేశానికి భిన్నంగా లేదు, దేశంలో ఎట్లుందో మనం కూడా అలాంటి పరిస్థితి ఉంది. సో మీరు ఆనందంగా ఉంటే, మీరు సంతోషంగా ఉంటేనే ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుందని బలంగా నమ్మే వ్యక్తి ఈ లోకేష్, బలంగా నమ్మే పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ అని ఈ సభాముఖంగా మా రైతులకు నేను చెప్తున్నా. ధన్యవాదములండి. ఇప్పటికే సుమారు 800 కిలోమీటర్లు మీరు పాదయాత్ర చేశారు. 62 రోజులు 65 రోజుల వరకు పాదయాత్ర చేయడం జరిగింది. ఈ పాదయాత్రలో ఇప్పటికే అనేక మంది రైతులను మీరు కలిసి ఉంటారు, వాళ్ళతో చర్చలు జరుపుంటారు, వాళ్ళ సమస్యలు మీతో చెప్పుంటారు. ఈ చెప్పిన సమస్యల్లో మీ మనసుకు హత్తుకున్న, బాగా మనసుకు హత్తుకున్న సమస్య ఏమైనా ఉన్నదా? నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు ఒక రైతన్ని కలిసా, చాలా మంది కలిసా. ఈయన ప్రత్యేకంగా కలిసినప్పుడు ఆయన అడిగా, ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి, ఏమైంది గత 4 సంవత్సరాలు ఈ ప్రభుత్వంలో ఉంటే? ఆయన ఒకటే మాట చెప్పాడు, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అప్పు 12,50,000 రూపాయలు అయిందని చెప్పారు. ఇన్పుట్ అంటే ఎరువులు కానివ్వండి, ఇత్తనాలు కానివ్వండి, పురుగు మందు ధరలు విపరీతం పెరిగినాయి కనుకనే ఈరోజు మేము ఇబ్బంది పడుతున్నాం. మేము పండించిన పంటకి ఎక్కడ గిట్టుబాటు ధర దొరకట్లేదు. ఈసారి కానీ అదే పరిస్థితి వస్తే నేను ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుందని ఆ రైతన్న చెప్తాం జరిగింది. అంటే ప్రభుత్వం ఎప్పుడైతే ఆదుకోవాలో సరైన సందర్భంలో ఆదుకుపోతే ఒక రైతన్న పడుతున్న ఇబ్బందులు ఆయన నేరుగా నాకు తెలియజేస్తాం జరిగింది. ఆయన ఇంతంత బాధగా, పాపం ఆయన భార్య కూడా 6 నెలల క్రితమే క్యాన్సర్తో చనిపోయింది. సో ఒక పక్కన ఆ బాధ, ఇంకో పక్కన పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదే, ఏం చేయాలి, మన భవిష్యత్ ఎలా ఉంటుందని ఒక బాధ ఆవేదన ఆయన వ్యక్తం చేశారు. అది ఇప్పుడు కూడా నా మనసులో అలానే మిగిలిపోయింది. థ్యాంక్ యూ అండి.